విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద, విశ్వసనీయత ఉన్న మీ ప్రభుత్వం మీద విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు ఎలా నోరు పారేసుకుంటున్నారో మీరంతా చూస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరంతా వింటున్నారు కదా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు వింటా ఉంటే, ఆయన మాటలు చూస్తే ఒక్కొక్కసారి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, ఆయన హయాంలో ఆయన ఏం చేశాడు, ఆ చేసిన మంచి ఏమిటి అని ఆ మంచిని చూపించి ఓట్లు అడగాల్సింది పోయి, ఆయన మీటింగ్లో ఆయన చేస్తా ఉన్నది ఏమిటి అని అంటే, జగన్ను తిట్టి 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 పెడతా ఉంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఈ మధ్య చంద్రబాబు ఏమంటా ఉన్నాడు, ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఈ మధ్య చంద్రబాబు నన్ను ఏమంటా ఉన్నాడు, నన్ను ఒక బచ్చా అంటా ఉన్నాడు ఈరోజు ఈ మధ్య చంద్రబాబు. అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాదుకు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటు అడుగుతా ఉన్నాడు, నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్, నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ ఇంటింటికి మంచి చేసి ఒంటరిగా నిలబడి ధైర్యంగా అడుగుతా ఉన్నాడు, నువ్వు బచ్చా అంటున్న మీ జగ ఈ జగన్. మరి 14 ఏళ్ళు సీఎం అంటావు, 3 సార్లు సీఎంగా చేశానంటావు, మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క మంచైనా నువ్వు చేసింది గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటి నువ్వు చేసిన మంచి స్కీము ఏదైనా ఒక్కటైనా పేదవాడికి గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు. ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ప్రజలకు మీకు ఫలానది చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు అడగలేకపోతున్నావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు ఈరోజు మీ బిడ్డ. నువ్వు బచ్చా అంటున్నా, నువ్వు బచ్చా అంటున్న మీ జగను ఈరోజు ప్రజల ముందర నిలబడి నేను ఫలానిది చేశాను, ఇంటింటికి మంచి చేశాను, చేసిన మంచిని చూసి మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ పిలుపునిస్తా ఉంటే, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు నీ పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటంటే ఒక్కటైనా ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా.